వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా హెడ్ లైన్స్. విజయవాడ రూరల్ మండలం గల్లపూడిలోని కార్యాలయంలో జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ నుండి ప్రజలు వచ్చి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని, అందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా జక్కంపూడి కాలనీకి చంద్రబాబు వచ్చారని, ఆయన కట్టించిన ఇళ్లను పేదలకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రాలేదని విమర్శించారు. కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సోదరిమణులు ఈ ప్రభుత్వం వల్ల వీళ్ళు పడే ఇబ్బందులు, పెరిగిన ధరల వల్ల ప్రతి కుటుంబం కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు నష్టపోయింది. నిరుద్యోగ సమస్య ఉంది. వీళ్ళకి ఉపాధి లేదు, పని లేదు, ఏ బ్యాంకులో రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ నాసిరకం మద్యం, గంజాయి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు రక్షణ లేదు. నేను తిరిగి కూడా పోలీస్ యంత్రాంగాన్ని మరి హెచ్చరిక చేర్చవటం జరిగింది. ఇటువంటి పిల్లలు కూడా అన్ని నాశనం చేశారు. ఈ ప్రభుత్వం కలదిరిసే పొజిషన్లో లేదు. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు రాగానే పేదవాళ్ళకి అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఇవాళ పార్టీలో చేరిన అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను.